ప్రకాశం జిల్లా పెద్దతోర్నాలలో స్థానిక నటరా సెంటర్లో టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సత్యమని, నారా భువనేశ్వరిని అతి పవిత్రమైన అసెంబ్లీ సభలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు, మంత్రి కొడాలి నాని దుర్భాషలాడడం దారుణమని, వెంటనే వారిని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. భువనేశ్వర్ గారు ఎక్కడ కూడా రాజకీయాల్లో కానీ, ఆమె ఎప్పుడు కూడా రాజకీయాల్లో పట్టించుకుండేమ కాదు. ఆమె ఇంట్లో ఉండి ఆమె ఏదన్నా సేవ చేయడమే కానీ, ఏదన్నా ఆర్థిక పరంగా ఏదన్నా సంస్థలకు ఇచ్చేయడమే కానీ, అట్లాంటి ఆమెను అంబటి రాంబాబు అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఉండి, అతను కూడా పిల్లలు ఉంటారు, భార్య ఉంటారు, అందరు ఉంటారు, కానీ ఇట్లా అసభ్యంగా మాట్లాడి ఆయన 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడిని, ఆయన కనీసం ఎవరిని కూడా తిట్టినా కూడా మాట్లాడని వ్యక్తిని, అట్లాంటి వ్యక్తి ఈరోజు అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టి ఏడ్చాడంటే, ఈరోజు పార్టీ కానీ పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ లీడర్లు అంతా కూడా ఈరోజు రాష్ట్రం మొత్తంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. కాబట్టి ముందు ముందు కూడా ఆయన కూడా ఒకటే చెప్పాడు, నేను ముఖ్యమంత్రి అయినాక రేపు అసెంబ్లీకి వస్తాను, అప్పటి వరకు నేను అసెంబ్లీకి రానని చెప్పాడు. రేపు ఆ పంతం గతంలో ఎన్టీ రామారావు కూడా ఇట్లే చెప్పాడు, అసెంబ్లీకి రానన్నాడు, ముఖ్యమంత్రి అయినాక అసెంబ్లీకి వచ్చాడు. రేపు చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి అవుతాడు, రేపు అసెంబ్లీకి వస్తాడు, అప్పుడు తెలుస్తుంది. ఆ పార్టీ వల్ల కూడా ఇబ్బందులు కూడా ఉంటాయి, కానీ ఇప్పుడు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఎవరు కార్యకర్తలు నాయకులు అభిమానులు భయపడే పరిస్థితి కాదు. ఇట్లా ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇట్లా ప్రజలు తెలుస్తారు ముందు ముందు కూడా. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత శాసనసభలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, జాతీయ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క గురువుని, భార్యను ఒక రాసలీల రాంబాబు, వాడికి పొద్దున లేస్తే సాయంత్రం వరకు మహిళలతోనే గడిపే రాంబాబు, ఇవాళ ఒక గురువుని, ఆమె ఏ రోజు కూడా ఇంట్లో నుంచి బయటకునేటువంటి వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు కుమార్తెనటువంటి ఆమెను ఇవాళ అసెంబ్లీలో వివిధ రకాలైనటువంటి భాషల్లో ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ మహిళలను అవమానించే విధంగా మాట్లాడడం జరిగింది. ఒక శాసనసభ్యుడు రాజ్యాంగ పదవిలో ఉండి శాసనాలు తయారు చేసేటువంటి అసెంబ్లీలో వాడు మహిళల పట్ల విపరీతమైన అర్థాలు తీసి మాట్లాడుతుంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఖండించకపోగా వికృతి చేష్టాలతో నవ్వడం గమనించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఒక మాజీ ముఖ్యమంత్రి యొక్క భార్యను వికృతి చేష్టాలతో ఏ విధంగా అయితే అవమానించారో, మన తండ్రి కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి, రేపు నువ్వు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రివే, రేపు ఇదే పరిపాలనలో ఇదే వ్యవస్థ ఇదే విధంగా ఉండదు, రేపు మనకు కూడా ఇదే గతి పడుతుందని తెలుసుకోవాలి. ఇప్పటికైనా మీరు మహిళల పట్ల కృతజ్ఞత భావంతో వ్యవహరించాలి, కానీ ఇంట్లో పనిచేసేటువంటి మహిళలను శాసనాలు తయారు చేసేటువంటి శాసనసభలో అసభ్యంగా మాట్లాడటం పద్ధతి కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే నిన్నగాక మొన్న ఏపీ జెన్కో వాళ్ళు ఢిల్లీ నుంచి విమానంలో అప్పుల కోసం దిగినారు, నువ్వు కడతావా కట్టవా అని, దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈరోజు ఈ యొక్క శాసనసభలో ఇటువంటి వ్యవహారాలు నడపడం జరుగుతుంది. మీకు ఎటువంటి ఈ యొక్క వ్యవహారాల్లో మీరు ఎటువంటి పరిపాలన చేయలేరు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేరు, కాబట్టి ఇటువంటి డైవర్ట్ రాజకీయాలు మానుకొని కులాలు మతాలు రెచ్చగొట్టకుండా, గురువులను అవమానపరచకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఒక ముఖ్యమంత్రిగా మీకుంది. కానీ నువ్వు ఆ విధంగా వ్యవహరించకుండా నీ సొంతం చెల్లెల్ని, నీ సొంతం తల్లిని కూడా ఈ యొక్క రాష్ట్రంలోనికి రానివ్వకుండా చేసినటువంటి స్వభావం ఉన్న ఒక సైకో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నావు. దీన్ని మేము తెలుగుదేశం పార్టీ తరపున ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ మహిళల తీవ్రమైన అక్కడ తీవ్రంగా ఖండించడం జరిగింది. ఒకటే చెప్తున్నా, అంబటి రాంబాబు కానీ, కొడాలి నాని కానీ, ఏ రాజకీయ నాయకులు వాళ్ళ స్థాయి వాళ్ళు కూడా ఒకప్పుడు చిన్న స్థాయి నుంచి రాజకీయంగా ఎదగొచ్చు, కానీ ఒకరిని కించపరచడం అనేది చాలా శోచనీయము. ఇదే గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో రాబోయే కాలంలో ఈ మళ్ళీ పార్టీ రాకుండా ఉండబోదు.
కేవలం దానికి వడ్డిత కూడా మళ్ళీ మీకు చెల్లిస్తారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు కాదు ఎక్కడైనా కానీ వైసీపీ నాయకులు కానీ వైసీపీ లీడర్లు కానీ వైసీపీ స్థాయిని వాళ్ళ స్థాయిని మరిచి ఎవరైనా మాట్లాడితే వాళ్ళకు మరి అట్లనే వడ్డలు పెట్టిలాగా రివర్స్ తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తప్పదని నేను హెచ్చరిక చేస్తూ మా దోర్నాల మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరము ఏకగ్రీవంగా త్రియాంత్యం తీర్మానించడమైనది. ముందు ముందు ఎక్కడైనా కానీ నోరు అదుపులో పెట్టుకోవాలని మేము వైసీపీ నాయకులకు తెలియజేయడం జరిగింది. ఎదుర్కోలేక వారి యొక్క 40 సంవత్సరాలు రాజకీయం చేస్తూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని కుటుంబ స్త్రీలను అగౌరవపరుస్తూ మాట్లాడిన ఈ అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఆ శాసనసభ్యులను కనీసము ఆ భాష మాట్లాడకూడదు అని వారిని వాదించని ఈ ముఖ్యమంత్రిని మనం ఏమనాలో. అసెంబ్లీలో కూడా స్త్రీలు ఉన్నారు, మరి ఆ స్త్రీలు ఆ భాషను ఎట్లా వింటున్నారో మాకైతే అర్థం కావడం లేదు. అసెంబ్లీలో అసెంబ్లీ అనేది ఈ రాష్ట్రానికి దేవాలయము, ఆడ జరిగే నిర్ణయాలు ప్రజలందరికీ ఒక పట్టుకొమ్మ లాంటివి. ప్రజలంతా ఆ నిర్ణయాలు ఆ శాసనాల మీదే ఆధారపడి జీవిస్తుంటారు. అలాంటి శాసనసభలో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, అందరు ఉంటారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబ వారి యొక్క భార్యను ఈనాతీనంగా మాట్లాడుతున్నప్పటికి కూడా ఎలాంటి చర్య తీసుకోకపోవడం దురదృష్టకరము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది వచ్చే కాలంలో రేడు రేపు నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తుంది, అక్షరాలుగా ఇది జరుగుతుంది, అటు తర్వాత మీ పరిస్థితి ఆలోచించుకోమని తెలియజేస్తున్నాం.